నా పేరు కిరణ్మయ్య అండి. మేము వంకాయలపాడు నుంచి వచ్చాము, ఎడ్లపాడు మండలం చిలకలూరుపేట నియోజకవర్గం. అంటే నాది ఎంటెక్ అయిపోయింది 2022లో ధూళిపాల లయోలా కాలేజ్లో, కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. ఎందుకు అంటే లాస్ట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదన్నమాట, పెండింగ్లో ఉంది. దట్స్ వై ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం వాళ్ళే ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు ఏ చిన్న జాబ్ కావాలన్నా ఏదో ఒక ఒరిజినల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. కనీసం ప్రైవేట్ స్కూల్లో టీచర్కి వెళ్ళాలన్నా సరే, దట్స్ వై రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను, సర్టిఫికేట్స్ ఇప్పించండి సార్ అని. సార్ మాట్లాడారు, స్పందించారు, నెక్స్ట్ మంత్ ఇప్పిస్తామని చెప్పారు. బాగా రిసీవ్ చేసుకున్నారండి. చెప్పానండి, లాస్ట్ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదండి, అందుకే నా సర్టిఫికేట్స్ ఆగిపోయినాయి. సో నేను ఏ జాబ్ లేకుండా ఖాళీగా ఉంటున్నాను. నా ఫ్యామిలీకి నేను జాబ్ చేయడం అవసరం. చాలా పూర్ ఫ్యామిలీ అన్నమాట, నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళని చదివించాలన్నా పెంచాలన్నా ఈ రోజుల్లో ఇద్దరు పనిచేయడం చాలా అవసరం. కాబట్టి నాకు జాబ్ అవసరం. జాబ్ చేయడానికి ఖచ్చితంగా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను సార్. ఓకే అండి, ఎంతో కొంత మాకు ఆర్థిక సహాయం చేసినట్టే ఆ స్కీమ్ ద్వారా పిల్లల ఫీజులకి, వాళ్ళ పుస్తకాలకి, అవసరాలకి ఖచ్చితంగా పనికి వస్తే వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడతాయని ఆనందంగా ఉంది ఆ స్కీమ్. ఓకేనండి, థ్యాంక్ యూ. బాబాయ్ పేరేంటి, ఏ ఊరు నుంచి వచ్చా? సాని చినరామయ్య, దర్శి మాది ప్రకాశం జిల్లా. నా పెన్షన్ పోయింది, అది 3 సంవత్సరాలు అయింది, అందుకు వచ్చా. కలిసావా? కలిసాను, 1 నెల టైం ఉండి చూస్తానని అన్నాడు. బాగానే మాట్లాడాడు, 1 నెల టైం ఉండి టీడీపీ వాళ్ళని తీసేశారు, 3 సంవత్సరాలు అయింది. ఎమ్మెల్యేని కలిసినము, మండల ప్రెసిడెంట్ని కలిసిన, సర్పంచ్లు కలిసినము, మున్సిపల్ చైర్మన్ కలిసిన, అందరిని కలిసినా కానీ ఏమేమి సమాధానం చెప్పలేదు. చూద్దాంలే అమ్మన్నారు. మా కొడుకేమో, మా కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. మేము ఇప్పుడు ఎర్రపాలెం కాడ ఈ పైపుల కంపెనీలో బువ పెడుతుంటే గేట్ కాడ కాపలా ఉంటున్నాం. ఆ అన్నం వండి పెడతారు, నాకు ఆ బువ పెడతారు, అక్కడ కాపలా ఉంటున్నాం గేట్ కాడ. లోకేష్ గారు ఏమన్నారు? చేస్తాము, నెల లోపు చేస్తామంటారు.